కస్టమర్ కేర్ ఏ సర్వీస్ సరిగ్గా లేకపోయినా మనకున్న ఏకైక ఆప్షన్ ఇదే. కానీ వీళ్ళకి ఫోన్ చేసినప్పుడు మన ప్రాబ్లం సాల్వ్ అవ్వడం చాలా రేర్. సేమ్ ఇలానే బెంగళూరుకి చెందిన నందన్ కుమార్కి కూడా జరిగింది. తను పాట్నా నుంచి బెంగళూరుకి ఇండిగో ఫ్లైట్లో వచ్చారు. అయితే తన లగేజ్ మిస్ప్లేస్ అయింది. కస్టమర్ కేర్కి కాల్ చేసి ఐవీఆర్ఎస్ సిస్టమ్ ద్వారా కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్తో మాట్లాడారు. అవి మాటలకి మాత్రమే పరిమితమయ్యాయి. తన లగేజ్ ఎవరి దగ్గరికి వెళ్ళిందో వాళ్ళ నంబర్ అయినా కనీసం ఇస్తే కాంటాక్ట్ అయ్యి ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటా అని అడిగాడు నందన్ కుమార్. కానీ ఇండిగో మా రూల్స్ ప్రకారం మేము ఒప్పుకోమని చెప్పేసింది. ఇంకా లాభం లేదని తన ప్రొఫెషనల్ తెలివితేటలు ఉపయోగించి ఇండిగో సైట్ని హ్యాక్ చేశాడు. తన లగేజ్ని ఎవరికి ఇచ్చారో ఆ డేటా తెలుసుకొని ఆ నంబర్ను సంప్రదించాడు నందన్ కుమార్. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పెట్టి ఇండిగోకి సలహాలు కూడా ఇచ్చాడు. ఫుల్ వైరల్ అయిపోయింది. ఇండిగో సైట్ హ్యాక్ చేయడం ఇంత ఈజీనా అని అందరూ అనుకోవడం స్టార్ట్ చేశారు. మొత్తంగా ఇదేదో తేడాగా ఉందని ఇండిగో కూడా స్పందించింది. తమ సైబర్ సెక్యూరిటీ చాలా గొప్పదని, నందన్ కుమార్ సమస్యను చాలా వేగంగా పరిష్కరించే ప్రయత్నం చేశామని చెప్పుకున్నారు. కానీ నెటిజన్లు మాత్రం ఇండిగో ఎయిర్లైన్స్ పరువు ఆన్లైన్ పాలైందని జోక్లేసేసుకుంటున్నారు.